బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సాహో తర్వాత ప్రభాస్ సినిమాలు మానేస్తున్నాడంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పలు వార్తలు హల్చల్ చేశాయి. వీటిని విన్న ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. అయితే వారికి చాలా సంతోషాన్ని కలిగించే వార్త ఇప్పుడు తాజాగా బయటకొచ్చింది. ప్రభాస్ సాహో తర్వాత జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. కథ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలుస్తున్నాయి. ఫ్యాంటసీ అంశాలతో ఈ చిత్రం 1970 నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ఇక 1970 అంటే మరింత ఆసక్తికర విషయాలను చూపించే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువ శాతం ఈ చిత్రాన్ని యూరప్లోనే చిత్రీకరించనున్నారు. యూరప్లో 1970 నేపథ్యంలో చిత్రాన్ని చేయడంతో పాటు కొన్ని మోడర్న్ డే సీన్స్ను కూడా చేయబోతున్నారు. ఈ చిత్రం ఒక విభిన్నమైన ఫ్యాంటసీ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేలా ఈ సినిమా ప్రేమ కథగా సాగుతుందట. 1970 వంటి పరిస్థితులకు అనుగుణంగా దర్శకుడు సెట్స్ విషయంపై దృష్టి సారించినట్లు వార్తలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ప్రభాస్ మరియు రాధాకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా తెలియలేదు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.